హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నా ఛానల్లో ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారో వీళ్ళకి నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో అది అన్నమాట టాపిక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కామెంట్. ఓకే, ఇది ఓకే. ఇక్కడ చూడండి, రే జఫా వీడియో అప్లోడ్ చేసినప్పుడు లింక్ పెట్టచ్చు కదరా డిస్క్రిప్షన్లో. సో ఈ కమెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియటం లేదు. ఆ వీడియో చేసిన వ్యక్తి అతనికంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాడా, లేకపోతే అతనికంటే తక్కువ ఏజ్ ఉన్నవాడా, ఎవరు ఏం తెలియలేకుండా జస్ట్ ఒక కమెంట్ అయితే వచ్చేసింది రే జఫా అని. ఈ వీడియో చేసిన వ్యక్తి వాళ్ళ బ్రదర్, లేకపోతే వాళ్ళ సిస్టర్, వాళ్ళ రిలేటివ్స్ ఉంటే కనుక ఇలాగే రెస్పాండ్ అవుతుందా మనోడు? రే జఫా అని స్టార్ట్ చేస్తాడా? సో అతనికే తెలియాలి ఎందుకు ఇలా స్టార్ట్ చేశారనేది. సో ఈ కమెంట్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఏంటంటే, రే జఫా వీడియో అప్లోడ్ చేసినప్పుడు లింక్ పెట్టచ్చు కదరా డిస్క్రిప్షన్లో. ఓకే, ఇతని ప్రాబ్లం ఏంటంటే నేను లింక్ పెట్టలేదని. సో ఇక్కడ ఈ కామెంట్ వచ్చేసి దీనికి వచ్చింది అన్నమాట, ఏపీ ఈపాస్ స్పందన అనే వీడియోకి. సో జస్ట్ ఏపీ ఈపాస్ స్పందన అని మనం గూగుల్లో టైప్ చేస్తే ఆ లింక్ వచ్చేస్తుంది, విత్ ఇన్ 1 సెకండ్లో వచ్చేస్తుంది అన్నమాట. సో అది కూడా వెతకలేని స్టేజ్లో ఉన్నాడు మొన్నోడు, అంటే ఒళ్ళు బద్ధకం. పేరుగా చెప్పాలంటే ఇతనికి ఫుల్గా ఒళ్ళు బద్ధకం ఉంది, కొంచెం కూడా కష్టపడలేడు. ఓకేనా? సో అన్నీ ఇతనికి చర్చిస్తేనే వర్క్ జరుగుతుంది, అలాంటి మనసు ఉన్నవాడు ఇతను. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, తెలుగు చదవడానికి రావట్లే నీకు, ఛానల్ అవసరమా? అంటే నాకు తెలుగు చదవటం రాలేదంట, అందుకే మీకు ఛానల్ అవసరమా అని చెప్తున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఒక సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మన హీరో చిరంజీవి ఉన్నారు కదా, చిరంజీవి. సో ఇతను కూడా ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లో స్టార్ట్ అయ్యాడో, ఎంటర్ అయ్యాడో, అప్పుడు ఎవరో చెప్పారంట, నువ్వు ఏమవుతావంటే నిన్ను ఒక హీరో క్యారెక్టర్స్ కావాలంటే ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా అని చెప్పారంట. సో అలా అని అతను అక్కడే స్టాప్ చేసింటే ఈరోజు ఇంత స్టేజ్లో ఉండేవాడు కాదు. ఓకేనా? సో ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో అతన్ని డిస్క్రేస్ చేశారని ఆ రోజు స్టాప్ చేసింటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడు కాదు. తర్వాత మన తమిళ్ స్టార్, తమిళ్ హీరో అన్నమాట ధనుష్, మన రజనీకాంత్ వాళ్ళ అల్లుడు. ఓకేనా? ఇతను కూడా స్టార్టింగ్ స్టేజ్లో చూడ్డానికి అసలు ఏం బాలేడు, ఒక పరక పుల్లలాగా ఉంటాడు అన్నమాట, సన్నగా ఉంటాడు. సో ఇతను కూడా చాలామంది డిస్క్రేస్ చేశారు. ఆ రోజు అతను స్టాప్ చేసింటే ఈరోజు అంత పెద్ద హీరో అయ్యేవాడు కాదు ధనుష్. సో ఇలాంటి వాళ్ళని మనం పక్కన పెట్టాలి. సో ఇతని కామెంట్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇతను ఎక్కడో ఫెయిల్యూర్ అయ్యాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన పైన చూపిస్తున్నాడు అనమాట, నువ్వు చేయలేవు, నేను ఫెయిల్ అయినా నువ్వు కూడా ఫెయిల్ అయిపోని చెప్తున్నాడు. ఓకేనా? సో అది విషయం. ఇతని పేరు ఏంది? నల్లేపల్లి హరిప్రసాద్. నల్లపల్లె హరిప్రసాద్ ఇతని పేరు. నా తెలిసి ఇతను ఎక్కడో చోట ఫెయిల్యూర్ అయిపోయింటాడు. సో అదే ఫ్రస్ట్రేషన్ అనేది మిగతా వాళ్ళు కూడా చూపిస్తున్నాడు, మీరు కూడా ఫెయిల్ అయిపోవడం చెప్తున్నాడు. ఓకేనా? అది విషయం. తర్వాత ఇక్కడ చూడండి, మాలెన్ పట్టణ అంట, బాబు మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు, ముక్కుతూ మురుగుతూ ఇది అందరికీ తెలిసిందే, ఆగస్ట్ 15కి పట్టాలు ఇస్తారా లేదా. సో ఇతను కూడా బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయినట్టుంది, ఫ్రస్ట్రేషన్లో ఏమాత్రం తెలియదు అన్నమాట. ఓకేనా?
సో ఇలాంటి వాళ్ళకి కూడా మనం చాలా దూరంగా పెట్టాలి. ఎవరైతే మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారో, అసలు మనకి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఎవరైతే మనకి డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా అయితే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది ఏ ఫీల్డ్ అయినా సరే, యూట్యూబ్ ఫీల్డ్ అయినా సరే, లేకపోతే వేరే ఫీల్డ్ అయినా సరే, డిస్కరేజ్ చేసేదానికి రెడీగా ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా పెట్టాలి. ఓకేనా? తర్వాత ఓకే, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూడండి. హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. అంటే నేను చెప్పే విధానం అతను నన్ను ఎక్కిరిస్తున్నాను అన్నమాట. నువ్వు ఇలా చెప్తానవు అని ఎక్కిరిస్తున్నాడు. సో నా కామెంట్ ఏంటంటే ఇక్కడ గ్రేట్ చూడండి, నా కామెంట్ గ్రేట్. సో ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా డిస్కరేజ్ చేయమని చెప్పేసి. ఓకేనా? సో వీళ్ళంతా ఏమీ పని పాట లేకుండా ఉంటారు కదా, సో వీళ్ళు ఇలా ఇలా పని చేసేది. సో ఇక్కడ ఏంటంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో అడగచ్చు, తప్పేం లేదు. లేదు నా వీడియో మీకు నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మానేయచ్చు, చూడకుండా అది చేయొచ్చు. సో ఇలాంటివి చేయరన్నమాట. మనకి విక్రయించడము, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడము, ఇలా చేస్తారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ కామెంట్ బాక్స్ని ఆఫ్ చేసుకుని పెట్టుకోమంటారు. కొంతమంది యూట్యూబర్సు ఆన్లో ఉన్నా సరే వాళ్ళ కామెంట్స్కి వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వరు అన్నమాట మ్యాక్సిమం. ఎందుకంటే, సో ఇలా ఇలాగ వస్తుంటాయి అన్నమాట, ఇలాగ కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఆ కామెంట్స్ని చదవడం మానేస్తారు. సో ఇక్కడ ఇక్కడ నష్టపోయేది ఎవరంటే, ఎవరైతే జెన్యున్గా అడుగుతున్నారో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి ఎంత అమౌంట్ ఇస్తారు. ఇతను చాలా జునైన్గా అడుగుతున్నాడు డౌట్ అనేది. సో ఇలాంటి వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు ఇక్కడ కొంచెము వెటకారంగా పెట్టాడు కదా కామెంట్. సో ఇలాంటి కామెంట్ చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుందంటే, అసలు కామెంట్ చూడడమే మానేస్తాం మనం. సో ఇలాంటప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికంటే ఇలాంటి వాళ్ళకి, జునైన్ పర్సన్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. తర్వాత ఇక్కడ చూడండి, జగనన్న వసతి దీవెన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తారు వేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి వీళ్ళంతా జునైన్గా అడుగుతున్నారు డౌట్స్ అన్నీ. సో ఇలాంటి వాళ్ళకి మనం రెస్పాన్స్ ఇవ్వలేకనే ఉన్నాం, ఎందుకంటే కొంతమంది వల్ల. తర్వాత ఇది చూడండి, రాంబాబు కమిడీ అంట, ఇతని పేరు రాంబాబు కమిడీ. సో ఇతను వచ్చేసి కామెంట్లో, ఇందులో అప్డేట్ ఏముంది, అందరికీ తెలిసిందే, ఏ ఏరియా వాళ్ళకి ఎక్కడ ఇస్తారో చెప్పు, అది అప్డేట్ అంటే. ఇందులో అప్డేట్ ఉంది, అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిందే దగ్గర నాకు కొంచెము ఒక ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది నాకు. ఇతను ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలిసిందే, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి, నేను వీడియో అయితే ఒక్కరి కోసం అయితే చేయలేదు. ఇతను తెలిసి ఉండొచ్చు రాంబాబు కమిడీ, అతను తెలిసి ఉండొచ్చు. సో మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. సో నేను చేసే వీడియో మాత్రం ఒక్కరికి మాత్రమే కాదు, అందరికీ. కాబట్టి సో ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం దూరంగా పెట్టాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఈ విషయం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ తెలిసిందే అని చెప్తున్నాడు కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా ఒక స్కూల్లో ఒక టీచరు ఏదో ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ పేరు బోర్డు పైన రాసి స్టార్ట్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయినింగ్ స్టార్ట్ చేసింది.
ఓకేనా? ఇందులో సడన్గా ఒక అబ్బాయిలు వేసేసి, మేడం ఆ కాన్సెప్ట్ నాకు తెలుసు మేడం అని చెప్పాడు. మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారో ఆ కాన్సెప్ట్ నాకు తెలుసు అని. సో అక్కడ ఏం టీచర్ ఏం చెప్తుందంటే, ఈ కాన్సెప్ట్ నీకు తెలుసు, నువ్వు ఎక్కడో ట్యూషన్లోనో ఎక్కడో మీ ఫాదరో మీ మదరో చెప్పింటారు నీకు, అది బాగానే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరు చెప్తారు? సో కాబట్టి నువ్వు కూర్చో, నీకు తెలిసింటే హ్యాపీ, నువ్వు కూర్చో, మిగతా వాళ్ళు వింటారు అని టీచర్ రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. సో సేమ్ ఆన్సర్ ఇక్కడ అన్నమాట, ఇతనికి తెలిస్తే ఓకే, మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో అది కూడా తెలియకుండా మనవాడు కామెంట్ పెట్టాడనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ ఇతను ఏం చేయాలి, అతనికి తెలిసింటే కనుక ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి, అతనికి తెలియని ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ నన్ను అడగచ్చు, కానీ అతను అది చేయకుండా ఇంకో ఏదో చేస్తారనమాట. ఓకేనా? ఓకే. సో ఇలాగైతే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి, డిస్కరేజ్ చేసే విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఓకే. సో ఇంకా ఓకే. సో ఇది మ్యాక్సిమం కొన్ని నెగిటివ్ కామెంట్స్ అన్నమాట, ఇంకా ఉన్నాయి. సో అందరికీ మనము అన్నీ చూడలేం కదా ఇప్పుడు. ఓకే. ఇక్కడ వంశీ రెడ్డి అంటే ఇతను ఇతంది ఒక కామెంట్ అయితే ఉంది, నేను చూశాను, చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇది లేట్ అవుతుంది కానీ నెట్ స్లోగా ఉంది, చాలా లేట్గా వస్తుంది అన్నమాట. సరే, ఓకే, వదిలేయండి. సో ఇలా చూసుకుంటే పోతే కనుక మనకి చాలా కామెంట్స్ అయితే వస్తాయి. సో అన్నీ మనం పట్టించుకుంటే కాదు. ఓకేనా? సో మీలో ఎవరైనా సరే కొత్తగా ఉన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఇలాంటి కామెంట్స్ని పెట్టించుకోకుండా వదిలేయండి. ఓకేనా? జస్ట్ నేనైతే నేను కూడా పెట్టించుకోకుండా వదిలేద్దాం అనుకున్నాను. సరే, ఒకసారి వీడియో చేద్దామని చెప్పి చేశాను అన్నమాట. సో విషయం ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళ ప్రొఫెషన్లో కానీ ఎదుగు ఎదుగుతూ ఉంటే, అంటే గ్రో అవుతూ ఉంటే, వాళ్ళని లాగడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా? సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. సో ఇదేనండి నెగిటివ్ కామెంట్స్ గురించి. ఓకే. ఎస్.